పట్టణంలోని నాగవంశం వీధిలో బీజేపీ నాయకుడు కాళ్ళ నారాయణరావుపై జరిగిన దాడి దృశ్యాలు సంచలనంగా మారాయి. సోమవారం రాత్రి ఆయనపై దాడి జరిగింది. వైసీపీ వర్గీయులు నారాయణ కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి మరీ చంపేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఈ పైశాచిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 7 అరెస్ట్ చేశారు. ఈ గొడవతో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలియజేశారు. నాగవంశం వీధిలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘర్షణ జరగకుండా చూడడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే స్థానిక సీఐను సస్పెండ్ చేసిన నేపథ్యంలో విచారణను గజపతి నగరం సీఐకి అప్పగించామన్నారు. విజయనగరం టౌన్లో ఉన్నటువంటి నాగవంశం స్ట్రీట్లో ఈ శానిటైజేషన్ చేసే విషయంలో స్ట్రీట్లో ట్యాంకర్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు వచ్చేసి దాన్ని అడ్డుకోవడం, మేము శానిటైజేషన్ మేము చేస్తాము మీరెందుకు చేస్తారని దాంట్లో చూడబట్టడం. దాని మేరకు అది పన్నెండు తారీఖు కూడా ఒకరినొకరు తిట్టుకోవడం దూషించుకోవడం బదారు జరిగింది. తర్వాత 13 తారీఖు రాత్రి 8:30 గంటలప్పుడు ఈ కాళ్ళ నారాయణరావు అనేటువంటి వ్యక్తి కనక సతీష్ ఇంటి దగ్గరకు వచ్చి ఈ కాళ్ళ నారాయణరావు తిట్టాడని చెప్పేసి అతని మీద అడగడానికి వెళ్ళి అక్కడ అతను అవనాప వీధిలో తెలుసుకొని ముక్కుమ్మడిగా మారణాలకు దాడి చేసిన వల్ల అతనికి హెడ్ ఇంజరీస్ తగలడం జరిగింది. ఈ దర్యాప్తు కొనసాగించే విషయంలో నిష్పక్షపాతంగా దీంట్లో చేయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో కేసుల్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టప్రకారం చర్య జరుగుతుంది.